రూరల్ వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. నిన్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుపై దాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కొంటంరెడ్డి, దాడికి తమకు సంబంధం లేదన్న కొంటంరెడ్డి. అదే సమయంలో వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న నిరసనకు దిగిన తిరుమల నాయుడు కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ నేతలు. వీరిని అక్కడి నుంచి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు, టీఎన్ఎస్ఎఫ్ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాగ్వివాదం జరిగింది. భారీగా చేరుకున్న ఇరువురు కార్యకర్తలను పంపించిన పోలీసులు మాట్లాడిన నోటి మాట మాట్లాడిన కాదు. లేకండి, దయచేసి లేకండి, అర్థం చేసుకోండి మీరు. సార్ సార్ ఎట్లా చేస్తారమ్మా? ఎలక్షన్ బోర్డు కూడా అమల్లో ఉంది, మీరు ఈ పనులు ఏమి చేయకూడదు. ఎట్లా అవతల ఐసీలో ఉన్నారు సార్, ఇప్పటికి ముగ్గురిని చంపారు, ముగ్గురి మీద దాడులు చేశారు. మూడో వ్యక్తి తిరుమల నాయుడు, వీళ్ళ ఇంటికి పోయి ఏ భరోసా ద్రమోగలరు? ఇష్టం వచ్చినట్టు చేసుకోండి సార్, కానీ కుదిరితే అందరిని ఒకేసారి చంపేసేయండి. ఆడికొక రోజు అయిపోద్ది, ఇలా రోజుకొకరిని చంపొద్దు సార్. వాళ్ళు మానసికంగా చచ్చిపోతున్నారు, రోజు రాత్రులు నిద్రలేదు. అర్ధరాత్రి 2 గంటలు 1 గంటలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్. లేడీస్ ఎలా ప్రశాంతంగా నిద్రపోతారు సార్? చిన్న బాబు సార్ పరిష్కారం అవుతుంది. దందాలు చేసుకోండి, కోట్లు కొట్టి సంపాదించుకోండి, అంతా వస్తే చంపేయండి, చంపేయండి. ఏం చేయలేదు, చచ్చిపోతాను. సార్ రోడ్డు మీద నలుగురు ఆపుతారు సార్, ఇంటికి పోవాలంటే ప్రశాంతం లేదు సార్. పోలీస్ పరంగా మీకు కావాలంటే నేను మాట్లాడుతాను. Come on.
పోనీ